శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం చిలకపాలెం గ్రామంలో మినీ రక్షిత మంచినీటి పథకం పాడైపోయి నెల రోజులు గడిచిన అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందుకు నిరసనగా సిపిఎం ఆధ్వర్యంలో బుధవారం వాటర్ ట్యాంక్ వద్ద కాళీ బిందెలతో నిరసన తెలిపారు మహిళలు. చిలకపాలెం గ్రామ ప్రజలు మార్చి 8 నుంచి మంచినీటి సరఫరా ఆగిపోయిందని, నీరు లేక చిలకపాలెం గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసలే వేసవి కాలంలో నీరు లేక నీటి కోసం పిల్లా పాపలతో సహా పనులు మానుకుని తిరగవలసి వస్తుందని వాపోయారు. कार्यक्रम में सीपीएम जिला नायक पी तेजेश्वर राव टी नंदोडु के अपन्ना तदितरुलु पाल्गोन्नारु. नीट की अल्लाड़ा ग्राम पट्टा अन्यायम अन्यायपाल ग्राम पेद नील लेकर अल्लाड़ा ग्राम पेद पट्टा अन्यायम अन्यायम చిలకపాలెం అల్లాడి పెద్దలకల్లా ఆదుకోవాలి ఆదుకోవాలి. గ్రామ పెద్దలో నీళ్ళకి అల్లాడుతుంటే ఎక్కడా సరి తీసుకోవాలి తీసుకోవాలి. గ్రామ పెద్దలకు నీళ్ళకి అల్లాడుతుంటే ఎండలే చర్యలు తీసుకోవాలి తీసుకోవాలి. చిలకపాలెం గ్రామ పెద్దలకి ఎండలేని మంత్రులు అందించాలి అందించాలి. చిలకపాలెం గ్రామ పెద్దలకి ఎండలేని మంత్రుల కొరత ఏర్పడింది కాబట్టి ఎండలే చర్య తీసుకోవాలి తీసుకోవాలి. మాది శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం చిలకపాలెం అనే గ్రామం మాది. ఇక్కడ అందరూ చాలా పేద కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి. ఈ పేద కుటుంబాలకి బోర్లు వేసుకున్న స్థితి కూడా అంత సామస అయిన కుటుంబాలు కాదు. ఇక్కడ వాటర్ లేక చాలా రోజుల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాం. తాగడానికి కానీ స్నానానికి కానీ అసలు కట్టుకున్న బట్టలు పిడుచుకుందామన్నా ముంచుకుందామన్నా చాలా ఇబ్బంది పరిస్థితిలో పడతాను. అక్కడ ఒక చెరువుకి వెళ్దామన్నా అంత దూరమైన ఒక చెరువుకి వెళ్దామంటే చెరువులు అంటే వాటర్ లేదు. ఒక నూజికి వెళ్దామంటే నూతులు అంటే వాటర్ లేదు. ఈ గడ్డలు కానీ ఎలా అంట మాకు సదుపాయం అయినది ఈ గ్రామానికి అంది వచ్చినవి అక్కడ ఏటీ ఏమీ లేవు. ఈ ఒక వాటర్ ట్యాంక్ మీదే మేము నిరంతరం మేము జీవించవలసిన పరిస్థితి. మాకు వాటర్ గురించి చాలా ఇబ్బంది. అక్కడ ఎవలో ఒళ్ళుగా ఒకలో ఇద్దరికి బోర్లు ఉంటే వాళ్ళ దగ్గరికి ఎంతమందికి వాళ్ళు ఏమి వేస్తారు ఏదో ఒక పూట ఇచ్చి రెండో పూట గసిరీసి నానా ఇబ్బందులు పడతాను. ఈ అధికారులు చాలా వేరంగా మాకు వాటర్ ట్యాంక్ మరమ్మత్తు వెంటనే చేయాలి. చిలకపాలెం ప్రజలందరికీ మంచినీటి సరఫరా చేయాలి. చిలకపాలెం వాటర్ ట్యాంక్ వెంటనే రిపేర్ చేయాలి. మాది శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం చిలకపాలెం గ్రామం నుంచి మాట్లాడుతున్నాం. మేము నెల రోజుల నుంచి వాటర్ రాక చాలా ఇబ్బంది పడుతున్నాము. ప్రెసిడెంట్కి వాళ్ళకి చెప్తే ఎలక్షన్ గురించి చూసుకుంటున్నారు, ఓట్లేయండి అనేసి ఇంటింటికి తిరుగుతారు. కానీ వాటర్ గురించి ఎవరు పట్టించుకోరు. ఎన్నోసార్లు వేసవి కాలంలోనే ఎప్పుడూ మాకు వాటర్ ఇబ్బందిగా ఉంటుంది. అసలు ఎవరికి చెప్పినా పట్టించుకోరు. బోర్లు ఉన్నాలి, బోర్లు ఎలాగో వాళ్ళు వాడుకుంటారు కానీ బోర్లు లేని పరిస్థితి ఏటనేసి ఎన్నిసార్లు అడిగినా మా ఊరు అధికారులు పట్టించుకోవడం లేదు. అసలు మాకు ఇప్పుడు ఎప్పుడు తేలుతుందో చెప్పండి. ఇప్పుడు వాటర్ లేక ఎంత ఇబ్బంది అయిపోతుంది. వేసవి కాలంలో వాటర్ లేకపోతే మేము ఎన్ని ఇబ్బందులు పడతాము. మాకు అర్జెంట్.